वेलकम टू संकल्प स्टडी सक्सेस फ्रेंड्स इंटीग्रेशन लो अनदर इंपॉर्टेंट शॉर्टकट चूदा लुक एट द क्वेश्चन इंटीग्रल एक्स इंटू एफ डैश ऑफ एक्स प्लस एफ ऑफ एक्स डीएक्स इट रिजल्ट्स टू एक्स एफ ऑफ एक्स प्लस सी अंटे एक्स पक्कन इक्कड़ सपोज इक्कड़ फंक्शन ओक डेरिवेटिव एक्स पक्कन उंदनुकोंडि अप्पुडु आंसर एमवुतुंदंटे एक्स इंटू एफ ऑफ एक्स अवुतुंदि अर्थमैंदा దీని యొక్క డెరివేటివ్ ఎక్స్ యొక్క ఎక్స్కి పక్కన ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఫార్మాట్లో అప్పుడు ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విల్ బీ ద ఇంటిగ్రేషన్ ఆన్సర్ రైట్ ఇస్ ఎ వెరీ వెరీ లాజికల్ షార్ట్ కట్ సరే లుక్ ఎట్ ఎ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంటిగ్రల్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఉంది అవునా కదా ఇప్పుడు సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఏనా అండ్ ఎక్స్కి పక్కనే ది ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఉంది కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవునా So, x into f of x plus c. So, x sin x plus c. This is the answer, right? Tarvata. Second question. Integral x cosecant square x minus cot x dx can be stoned. Idi koncham manam manipulate cheskovali. Endukante deeniki manam derivative kattali. Ikkada plus undi, kaani ikkada minus undi. Ante deeni manam ela raayachu? Integral x cosecant square x plus minus cot x. డిఎక్స్ అని రాయాలి అంతేనా చూడండి వాట్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ ఎంత మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ తెలిసిందే కదా మరి డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ కాట్ ముందు పెట్టామనుకోండి డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ కాట్ ఎక్స్ ఎంత అవుతుంది కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది అవునా అంటే మైనస్ కాట్ ఎక్స్ ఈజ్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీని యొక్క డెరివేటివ్ వచ్చేసి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంతేనా సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు ఎక్స్ ఇంటూ cosecant square x x into f of x will be the answer so x into f of x enta minus cot x into minus cot x plus c there is nothing but minus x cot x is the integration value minus x cot x plus c atamainda next one question number 3 integral x into 1 by 1 plus x square plus tan inverse x dx chudandi మళ్ళీ ఈ ఫార్మాట్లోనే కనిపిస్తుంది ఇది కూడా సో టాన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఫంక్షన్ దీని యొక్క టాన్ ఇన్వర్స్ ఇక్కడ డెరివేటివ్ ఏంటి డి బై ఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ దీని డెరివేటివే ఎక్స్ పక్కన ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి దిస్ ఇస్ ద ఆన్సర్ రైట్ ఓకే క్వశ్చన్ నెంబర్ 4 ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కనిపిస్తుంది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఈ పర్టికులర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ వచ్చేసి 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా డి బై ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈస్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ పక్కన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి సో ఎక్స్ ఇంటూ వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అంతేనా దిస్ ఇస్ ద ఆన్సర్ సో ఇదొక్క షార్ట్ కట్ మీకు వచ్చిందనుకోండి ఇటువంటి మోడల్లో ఉన్న క్వశ్చన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చేలాగా చూసుకోండి కొన్ని కొన్నిసార్లు ఇలా మైనస్ ఇచ్చినప్పుడు ఆ మైనస్ని ఫంక్షన్లోకి తీసుకువెళ్ళి దానికి డెరివేటివ్ చేసినప్పుడు ఇది వస్తుందా లేదా మ్యానిపులేట్ చేసుకుని అప్పుడు చేయండి అర్థమైందా కొంచెం జాగ్రత్తగా ఈ షార్ట్ కట్ని కేర్ఫుల్గా యూజ్ చేస్తే మీకు బాగా ఉపయోగపడుతుంది అండ్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇటువంటి షార్ట్ కట్స్ని ఫ్రేమ్ చేస్తాడు సో ప్లీజ్ నోట్ దిస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ లెట్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ బాయ్